వెల్కమ్ టు సీ న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లాను అభివృద్ధి పంతాలో నడిపిస్తానన్న మంత్రి తుమ్మల. రూరల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో రైతు ప్రయోజనాలే ముఖ్యంగా పనిచేస్తుందన్న ఎమ్మెల్యే అజయ్ కుమార్. మృగశీర కార్తెతో భారీగా చేపల ధరలను పెంచిన వ్యాపారులు. రెట్టింపు ధరలతో నిరుత్సాహం చెందిన చేపల ప్రియులు. ఖమ్మం జిల్లాను అభివృద్ధి పంతాలో నడిపిస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రూరల్ మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టారు. రోడ్లు, డివైడర్ పనులకు మంత్రి ప్రారంభించారు. మంత్రి వెంట పలువురు ప్రజాప్రతినిధులతో పాటు పలు శాఖల అధికారులు ఉన్నారు. మృగశీర కార్తె సందర్భంగా ఖమ్మంలో చేపల ధరలు కొండెక్కాయి. కేజీ చేప ధర 200 నుంచి 300 రూపాయల వరకు పలికింది. మృగశీర కార్తె రోజు చేపను తినాలనే ప్రచారం ఉండడంతో చేపల వ్యాపారులు అమాంతం ధరలను పెంచారు. మృగశీర కార్తె సందర్భంగా చేపల ప్రియులు పెద్ద ఎత్తున చేపలను కొనుగోలు చేశారు. నగరంలోని బైపాస్ రోడ్, డిఆర్డీఏ, ముస్తఫా నగర్, కాల్వొడ్డు ప్రాంతాలతో పాటు పలు ప్రాంతాల్లో చేపల వ్యాపారం జోరుగా సాగింది. వినియోగదారులు సెంటిమీటర్ను క్యాచ్ చేసుకున్న వ్యాపారులు చేపల ధరలను అమాంతం పెంచారు. కేజీ చేప 200 నుంచి 300 వరకు ధర పలికింది. మిగతా రోజుల్లో కేజీ 100 రూపాయలు ఉంటే అది రెట్టింపు అయిందని చేపల ప్రియులు చెబుతున్నారు. గాల్లమేసి నేను పట్టుకో
ఇవాళ మురగశీల కార్త కాబట్టి అందరు ఇది ఆచారంగా వస్తుంది కాబట్టి తినాలని రేట్ ఎక్కువైనా కూడా అందరూ జనాలు ఎగబడి మరీ తింటున్నారు. ప్రతి చోట తిరణాలు లాగుంది, జనాలు దేనికైనా తిండి కాడ వెనకాడరు కాబట్టి మరి ఇది తప్పకుండా ఈ పరిస్థితిలో కొనాల్సి వస్తుంది. మన సాంప్రదాయాల్లో బాగా మురగశీల కార్త రోజు ఉన్న సెంటిమెంట్ని అనుకూలంగా వ్యాపారస్తులు ఏం చేస్తున్నారంటే విపరీతంగా రేట్లు పెంచేస్తున్నారు. వాళ్ళు ఇష్టానుసారంగా రేట్లు పెంచేసి దీన్ని వాళ్ళు అనుకూలంగా చేసుకుంటున్నారు. కానీ మన చేపలు కూడా చాలా అనుకూలంగా ఉంటే బాగుండేది, అందరికి కూడా అందుబాటులో ఉండేటట్టు. దీన్ని ఏదైనా కానీ మురగశీల కార్త వీళ్ళు మంచిగా సొమ్ము చేసుకోవడం జరుగుతుంది. ఈ వీటిని కూడా అదుపు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. ఏదైనా ఆచారం కాబట్టి ఇక తప్పకుండా మేము తీసుకోవాల్సి వస్తుంది. ఎంత రేట్ అయినా కానీ పెట్టి తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. అలా మురగశీల చేపట్టి కేజీ 150 రూపాయలు జరుగుతుంది. తినంది తప్పట్లేదు. ఈ బైపాస్ దగ్గర బస్ డిపో దగ్గర మొత్తం ఆల్ రౌండ్ మొత్తం ఏటీ జెడ్ అన్నీ కలిపి ఈ రేట్లు ప్రకారంగా అమ్ముకుంటున్నారు. ఇలా జరుగుతుందండి. తప్పదు కండి, కొనాల్సిందే కండి, తినని తప్పదు కండి. ఇక రేపటి ఇలా పండగ అండి, పండగ రోజు అని ఇట్లా జరుగుతుంది. కొద్ది ఐసులు పెట్టినవి మంచి చేపలు అన్నీ కలిపి ఆలు మిక్చర్ చేసి 200 రూపాయలు కూడా ఆగట్లేదండి. ఇట్లా జరుగుతుంది, అమ్ముతారు, కొనని తప్పట్లే కొంటాను. హిందూ సాంప్రదాయం ప్రకారం ఇప్పుడు ఇది ఒక అలవాటు మనకి. ఇక 200 అంటే మనకి అక్కడ రేట్ను బట్టి ఇక 200 అమ్మాల్సి వస్తుంది. మామూలు రోజుల్లో 150-170, ఈ రోజున ఒక 20 రూపీస్ ఎక్కువ. ఇక దానివలన అది ఏదో కార్తెలో ఇది ఒక రోజు మంచి రోజు అన్నమాట. ఈరోజు తింటే కొద్దిగా మంచిదన్న సాంప్రదాయం మనకి గత 25 నుంచి 30 నుంచి ఉన్నది. ఆ సాంప్రదాయం కంటిన్యూ అన్నమాట. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు మురగశీల కార్త. ఇది ఎప్పటి నుంచో వస్తున్న పురాతనమైన నుంచి వస్తున్నటువంటి ఆచారం కాబట్టి ఈరోజు చేపలు తింటే మంచిదని అందరూ ఆచరిస్తున్నారు. ఇలా చేపలు తింటే మంచిదని అందరూ కొనుగోలు చేస్తానికి వస్తున్నారు. చాలా మంచి రోజు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 రైతుల ప్రయోజనాల పరిష్కారంగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అజయ్ కుమార్ అన్నారు. రానున్న రోజుల్లో అన్నదాతల సమస్యలు తీరి రైతుల కుటుంబాలకు బంగారు భవిష్యత్ టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా పత్తి దిగుమతులకు ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకొని రైతులు నష్టపోకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ వారి ఆధ్వర్యంలో బుధవారం బల్లెపల్లిలోని గణేష్ గార్డెన్లో రైతులకు పత్తి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై మండల స్థాయి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఖరీఫ్ నుంచి వ్యవసాయంలో రైతులకు లాభాలు అందించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అభివృద్ధి ప్రణాళికలను క్షేత్రస్థాయి నుంచి అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. బహుళజాతి కంపెనీలు చేస్తున్న ప్రచారంతో అన్నదాతలు అధిక దిగుబడి కోసం అనువుగాని నీళ్లలో పత్తి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వీరునాయక్, ఎంపీటీసీ మాలోతు శాంత, వ్యవసాయ అధికారిని అరుణ, మందడపు నరసింహారావు, మద్దిరెడ్డి వెంకటరమణ, లక్ష్మణ్ నాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు. మహేంద్రనాథ్ గారండి, సహకార సంఘాలు మన కోఆపరేటివ్ చైర్మన్లు కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి, సర్పంచ్లు కానివ్వండి, గ్రామ స్థాయిలో మనం అవగాహన సదస్సులు పెట్టాల్సిన అవసరం ఉంది. అట్లనే మనం అప్పుడు ప్రత్యామ్నాయం పంటల వైపు ప్రభుత్వం ప్రోత్సహించినప్పుడు ప్రభుత్వం సైడ్ నుంచి కూడా మరి మనకి ఆ విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా కూడా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మేడం. ఎందుకంటే మీకు మొన్న నేను వెంకటాపాలెంలో ఉన్నప్పుడు మీకు ఫోన్ చేశాను నేను. ఆ రోజున మీది ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. జనరల్గా వేరే విత్తనాలతోనే పెద్ద సమస్య లేదు, కానీ మా మండలంలో మాత్రం పెసలకు సంబంధించి క్రైసిస్ ఉంది. రైతులు పెసలు వేయటానికి పిల్లి పెసలు కాదు మేడం, రెగ్యులర్ పెసలు. సో ఈ గ్రీన్ గ్రామ్కి సంబంధించి మాత్రం అన్ని సొసైటీల్లో కూడా షార్టేజ్ కనపడుతూ ఉంది, వాళ్ళు కోరుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి దాన్ని మీరు అడ్రస్ చేయండి, కొంచెం మన మండలంలో చేసి ఇవి సోయాబీన్ కానివ్వండి, పెసలు కానివ్వండి, కందులు కానివ్వండి, అపరెల్స్ కానివ్వండి, ఇతరత్ర ఉన్నాయి కానివ్వండి. మనకి ఒకటి రెండు క్రాప్స్ కనుక మనం ఎక్సర్సైజ్ చేయగలిగితే, రైతులను కనుక మనం మార్చగలిగితే, మనసు మార్చగలిగితే, చాలా మట్టుకి మా రఘునాథపాలెం మండలంలో మా ఎస్టీ సోదరులు ఉన్న బెల్ట్లో వాళ్ళు వినూత్నమైన క్రాప్స్ వేయడంలో వాళ్ళు ముందున్నారు. రకంగా చెప్పాలంటే మన సూర్యతండ అటువైపు వెళ్తే పపాయ కానివ్వండి, మునగ చెట్లు కానివ్వండి, మునగ పంట కానివ్వండి, ఇతరత్ర డ్రిప్ ఇరిగేషన్ కింద వినూత్నంగా సాగు చేయగలిగిన
కెపాసిటీ ఉన్న రైతులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. కాకపోతే అవగాహన, ప్రభుత్వం సపోర్టు, డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉంటే తప్పకుండా వాళ్ళు కూడా అటువైపు అడుగులు వేస్తారని చెప్పి నేను కోరుతా ఉన్నా. మిర్చి వైపు మాత్రం డెఫినెట్గా మిర్చికి మాత్రం మంచి మద్దతు ధర పోయిన సంవత్సరం కూడా లభించింది. నేను అనుకోవటం ఈ సంవత్సరం కూడా మిర్చి బాగానే ఉంటుంది. కాబట్టి మిర్చి వైపు మాత్రం మేమేమి మాట్లాడడం కానీ పత్తికి మాత్రం డెఫినెట్గా మనం రైతాంగ సోదరులందరూ కూడా ఆలోచన చేయండి, వేరే పంటలు కూడా వేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారులకు కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నా. అట్లనే రాబోయే ఖరీఫ్ డెఫినెట్గా ఈ సంవత్సరం వర్షాలు బాగా ఉంటాయని చెప్పి ఫోర్కాస్ట్ ఉంది. కాబట్టి మేడం, మిగతా ఎరువుల సమస్యలు కూడా గత సంవత్సరం లేదా ఇంతకుముందు సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా లేని సమస్య ఏదైనా రైతులకు ఉన్నది అంటే అది విత్తనాల సరఫరా ఆర్ లేకపోతే ఎరువులకు సంబంధించి ప్రాబ్లం లేదు. ఇంతవరకు మీరు బాగా ఆ అడ్మినిస్ట్రేషను గత 2 సంవత్సరాలకి ఎట్లయితే జరుగుతూ ఉందో అట్లనే చర్యలు తీసుకొని సకాలంలో ఎరువులు మన పిఎస్సీలకి అందేటట్లుగా, అట్లనే ఒకవేళ ఏమన్నా డైరెక్ట్గా షాప్స్ ఈ మా మండలంలో ఉన్న వాళ్ళకి ఏర్పాటు చేయాల్సి వస్తే కూడా ఆ రకంగా, గతంలో మీరు ఏ రకంగానైతే రైతాంగాన్ని హ్యాపీగా ఉంచారో అట్లా రైతాంగాన్ని ఈ సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్ సప్లైలో కూడా హ్యాపీగా ఉంచడంలో మీ నాయకత్వంలో మంచిగా డిపార్ట్మెంట్ పనిచేస్తుందని ఆశిస్తూ రైతు సోదరులందరికీ కూడా ఈ ఖరీఫు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ సంవత్సరం కూడా మన మండలంలో అద్భుతంగా పంటలు పండించాలా మన రైతు సోదరులు మంచి పంటల ద్వారా మంచి ఆదాయం సంపాదించి మన మండలంలో ఉన్న రైతాంగం మొత్తం కూడా ఆర్థికంగా బలపడి వాళ్ళ కుటుంబాలు ఆనందమయంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ. ఖమ్మం జిల్లా విభజన జరగనుంది. కొత్తగూడెం కేంద్రంగా భద్రాచలాన్ని జిల్లాగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను కలెక్టర్ లోకేష్ కుమార్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలుస్తుంది. కలెక్టర్ ప్రతిపాదననే ప్రభుత్వం ఆమోదించే అవకాశం కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా కేంద్రంగా 22 మండలాలు 5 నియోజకవర్గాలుగా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కొత్తగూడెం కేంద్రంగా భద్రాచలాన్ని జిల్లా చేసి అందులో 5 నియోజకవర్గాలు 23 మండలాలను చేసి 2 జిల్లాలుగా విభజించనున్నారు. జిల్లాల ఏర్పాటుతో ప్రజల అవసరాలు త్వరగా పరిష్కారం అవుతాయని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కలెక్టర్ లోకేష్ కుమార్ సీఎంకు అందించినట్లు తెలుస్తుంది. ఖమ్మం నగర బైపాస్ రోడ్డు నుంచి కాకినాడకు అక్రమంగా వెళుతున్న రేషన్ బియ్యం లారీలను సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. 3 లారీలను సీజ్ చేసి 200 క్వింటాల బియ్యంను పట్టుకున్నారు. దీని విలువ సుమారు 2 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం జిల్లాను అభివృద్ధి పంతాలో నడిపిస్తానన్న మంత్రి తుమ్మల. రూరల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో రైతు ప్రయోజనాలే ముఖ్యంగా పనిచేస్తుందన్న ఎమ్మెల్యే అజయ్ కుమార్. మృగశీర కార్తెతో భారీగా చేపల ధరలను పెంచిన వ్యాపారులు రెట్టింపు ధరలతో నిరుత్సాహం చెందిన చేపల ప్రియులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.